చాలా వీడియోలో మీకైతే చెప్పాను, సామ్సంగ్ టీవీ కొనుక్కున్న వాళ్ళు సామ్సంగ్ సౌండ్ బార్ కొనుక్కోండి, మీకు బెస్ట్ సూపర్ సౌండ్ అయితే వస్తుంది. అది ఎందుకంటే క్యూ సింఫనీ వల్ల మీకు బెటర్ ఆడియో వస్తుంది, అండ్ వర్చువల్గా కూడా బెటర్గా అయితే వస్తుంది. చాలా రోజుల నుంచి చెప్పాను బట్ ఎప్పుడు మీకైతే చూపించలేదు. బట్ ఈరోజు వీడియోలో మీకు నా దగ్గర ఇక్కడ సామ్సంగ్ విజన్ ప్రో అయితే ఉంది, అలాగే ఇక్కడ మీరు ఇంతకుముందుకు నేను అన్బాక్సింగ్ చేసిన సామ్సంగ్ క్యూ సిరీస్లో వచ్చిన 700B అయితే ఉందన్నమాట. ఈ యొక్క సౌండ్ బార్ 2 అంటే ఈ యొక్క టీవీ క్యూ సింఫనీకి సపోర్ట్ చేస్తుంది, ఈ యొక్క సౌండ్ బార్ క్యూ సింఫనీకి సపోర్ట్ చేస్తుంది క్యూ సిరీస్ కాబట్టి. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసి దాని ఆడియో ఎలా అయితే ఉంది అనే దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మరి చూసి ఎంజాయ్ అయితే చేయండి, అండ్ మీరు కూడా ఒకవేళ సామ్సంగ్ టీవీ కానీ సామ్సంగ్ సౌండ్ బార్ కొనాలి అనుకుంటే క్యూ సింఫనీ ద్వారా ఏ విధంగా కనెక్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, చలో పదండి. ఇక్కడ మీకు రిమోట్లో వచ్చేసరికి మనకు సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు సెట్టింగ్ బటన్. ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ అయితే వచ్చింది చూసారు కదా. సో దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆల్ సెట్టింగ్స్ అనేది వస్తుంది. ఈ యొక్క ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత దెన్ మనకి ఇక్కడ ఒక పాపప్ లెక్క అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సౌండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, సౌండ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సౌండ్ అవుట్పుట్ వచ్చేసరికి మనకు ఏదైతే HDMI EARs అనేది ఉందో అది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పక్కన క్యూ సింఫనీ సెటప్ అనేది ఉంటుంది. లేదు అన్నట్లయితే మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ క్యూ సింఫనీ సెటప్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ క్యూ సింఫనీ సెటప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసరికి ఇది మీకు HDMI EARC క్యూ 700B సౌండ్ బార్ HDMI EARs అనేది ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ మీకు చూడొచ్చు వైర్డ్ అనేది ఇచ్చారు, దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వైర్లెస్ అనేది ఇచ్చారు. మీరు ఏదైతే వైర్డ్ అనేది ఉందో వైర్డ్ తోటి అయితే కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం HDMI కేబుల్ ద్వారా కనెక్ట్ చేసాం కాబట్టి వైర్డ్ అయితే అయిపోయింది. ఇది వైర్లెస్ అయితే కాదు, అందుకనే వైర్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకుంది వైర్డ్ అనమాట. దెన్ నెక్స్ట్ కిందికి వచ్చేసి ఇక్కడ మనకు అప్లై అనేది ఉంటుంది. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత సరిపోతుంది. ఇప్పుడు సౌండ్ బార్ తోటి ఇక టీవీ యొక్క స్పీకర్ కూడా యాక్టివ్ అయితే అయిపోతాయి. అప్పుడు మీకు సౌండ్ అవుట్పుట్ అనేది ది బెస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి అయితే విందామా గైస్. ఇక్కడ మనకు సౌండ్ ఇప్పుడు నేనైతే మ్యూట్ అయితే చేశాను. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. ఆన్ చేయగానే మనకు క్యూ సింఫనీ అని అయితే వస్తుంది చూడండి. యా, క్యూ సింఫనీ అయితే వచ్చింది. క్యూ సింఫనీ అని అయితే వచ్చేసింది కదా, అలా అయితే మనకు వచ్చేస్తుంది అన్నమాట. నేను ఆడియో అయితే మీకు వినిపిస్తాను. ఎలా కనెక్ట్ చేయాలి, తర్వాత ఎలా ప్లే అయిందో కొన్ని మీకు ఆడియో అయితే క్లిప్స్ అయితే ప్లే అయితే చేశాను. ఈ విధంగా మీరు సామ్సంగ్ టీవీ కొంటే సామ్సంగ్ సౌండ్ బారే కొనండి. అప్పుడు క్యూ సింఫనీ తోటి మెర్జ్ అయ్యి మీకు బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, బెస్ట్ ఆడియో సెగ్మెంట్ అయితే వస్తుంది. అండ్ మనం నేనైతే గ్రహించింది ఏంటంటే ఈ క్యూ సింఫనీ ద్వారా టీవీకి కనెక్ట్ చేసినప్పుడు సరౌండ్స్కి అయితే ఇది అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఫ్రంట్ సరౌండ్స్ అయితే వస్తుంటాయి కదా, వాటికి బాగానే అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది అన్నమాట ఈ యొక్క టీవీ స్పీకర్స్. వోకల్స్ అనేవి రావట్లేదు, వోకల్స్ ఓన్లీ మనకు సౌండ్ బార్ యొక్క ఈ సౌండ్ బార్ యొక్క సెంట్రల్ స్పీకర్స్ నుంచే రావడం అయితే జరుగుతుంది. సో అది బెస్ట్ అయితే అనిపించింది, ఎందుకంటే సరౌండ్స్కి మాత్రమే చాలా బాగా అయితే తీసుకుంటుంది. సో నేను అలాగే సోనీ కూడా చెక్ చేశాను, అండ్ అది దీనికి ఏది బెటర్ ఉందో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే వస్తాను. మరి థ్యాంక్ యూ వెరీ మచ్, నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా టేక్ కేర్. మరి సామ్సంగ్ సౌండ్ బార్ కొన్న వాళ్ళు సామ్సంగ్ టీవీనే కొనండి, అండ్ సామ్సంగ్ టీవీ కొన్న వాళ్ళు సామ్సంగ్ సౌండ్ బారే కొనండి. మరి బై బై, సీ యూ, టాటా టేక్ కేర్, లవ్ యూ ఆల్.